నీటి పారుదల రంగ నిపుణుడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర నీటి పారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన నల్గొండ జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14 జన్మించారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఈయన ఇంజనీర్గా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 3 దశాబ్దాలకు పైగా కేంద్ర జలసంఘంలో పనిచేశారు ఆయన. అంతర్జాతీయ స్థాయిలో జల వనరులపై అధ్యయనం చేసిన ఘనత విద్యాసాగర్ రావుది. విద్యాసాగర్ రావు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. నీళ్లు నిజాలు ఆయన ఇంటి పేరుగా మారింది. నిర్మోహమాటం ఆయన వ్యక్తిత్వం. చేసింది ఇంజనీర్ పనైనా కొలువులో ఉన్ననాళ్ళు మంచి రచయితగా నటుడిగా పాపులర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాతే ఆయన తెలంగాణ నీటివాట నిజాలను నిగ్గు తెల్చిన ఇంజనీర్గా అందరికీ పరిచయం అయ్యారు. తెలంగాణ సమాజానికి చెంసీలు క్యూసెక్కులు గురించి చెప్పిన మాస్టారు విద్యాసాగర్ రావు. ఇక విద్యాసాగర్ రావు మృతికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, కొన్ని రోజులుగా కాంటెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాగునీటి రంగానికి సంబంధించి సలహా జరిగిన ఆర్ విద్యాసాగర్ రావు ఈ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్టు కూడా కాంటినెంటల్ సంబంధించిన వైద్యులు అధికారులు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యం గురై ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కావాల్సిన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు పరీక్షిస్తూ చివరి వరకు కూడా తమ చాలా తీవ్రంగా అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాం. కానీ మా సాధ్యంత మేరకు ఆయన ప్రాణాల కోసం కష్టపడ్డామనేది మాత్రం వారు గుర్తు చేసిన అధికారులు పేర్కొన్నారు. ఈ ఉదయం 20 నిమిషాలకైనా చూస్తా వచ్చినట్టు కూడా చెప్పారు. నిజానికి ఆ విద్యాసార యొక్క ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఆయన అధికారిక ప్రకటనలో ఉన్నా ఈ పార్టీ కార్యక్రమంలో ఉన్నా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు. సాధ్యంత మేరకు అవసరమైన చికిత్సలు అందించాలి, అవసరమైతే ఇంకా విదేశాల నుంచి కూడా వైద్యం తీసుకొచ్చి ఆయనకు చికిత్స అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కూడా కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం చెప్పారు. ఈయన యొక్క మృతి పట్ల ఇప్పటికే కొన్ని రోజులుగా అధికారిక వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏం చెప్పింది ఏంటో కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మరణ వార్త విన్న వెంటనే చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా ఆయన సంబంధించిన అత్యంత సమీపంలో ఉన్న వారందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపు క్రితమే ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయంపై మొదటి నుంచి కూడా ఆయన గణాంకాలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన ఇచ్చిన సమాచారంతోనే ప్రజల్లోకి వెళ్ళి సాగునీటి రంగంలో ఎలాంటి అన్యాయం జరిగింది, సాగునీటి రంగంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది కూడా తెలంగాణ పార్టీకి అదొక వెన్నుముఖగా పనిచేశాడు అనేది మాత్రం ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంబంధించిన ఈ అంత్యక్రియలు కూడా అధికారికంగా చేయాలనేది కూడా ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నట్టు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. మరి కొద్దిసేపట్లో ఆయన యొక్క అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి కూడా ప్రశ్న చేసే అవకాశం కనబడుతున్నాను. అయితే కేంద్ర జలసంఘంలో ఆయన ఉద్యోగం చేసినట్లు తెలుస్తుంది, మరి ఆయన తోటి సహ ఉద్యోగులు ఏమంటున్నారు? నిజానికి నేను తెలంగాణ మూవ్మెంట్ లో టీఆర్ఎస్ ఏర్పడకంటే ముందు కూడా తెలంగాణ సంబంధించిన నీటి వాటర్లో ఎలా జరుగుతుంది అన్యాయం అనేది కూడా ఆయన సాగునీటికి సంబంధించిన ప్రధాన ఆయన కూడా పూర్తిగా అధ్యయనం చేశారు. ప్రధానంగా తెలంగాణ చుట్టూ ఎలాంటి అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులో ఎలాంటి అన్యాయం జరిగింది, నాగార్జునసాగర్, శ్రీశైలం, అదేవిధంగా గోదావరి నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎలాంటి అన్యాయం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ముందు ఏర్పడడం కంటే ముందు ఆయన కొన్ని నివేదికలు కూడా ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ విద్యాసాగర్ రావు గారు రచించిన అనేక ప్రసంగాల్లో ఆయన పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి చాలా వినూదనగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఆయనతో కలిసి పనిచేసిన వారందరూ కూడా ఈ విద్యాసాగర్ గారు లేకపోవడం కొంత ఇబ్బందికరమే, ఇటువంటి సాగునీటి రంగా నిపుణులను మనం కోల్పోవడం బాధాకరమని అంటే కూడా వారు తమ సంతాపించారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా